यूनियन जिंदाबाद 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 INTUC 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 ఆర్టిజన్ ల ఏపీఎస్సీ రూల్స్ వెంటనే ఆర్టిజన్ యొక్క ఏపీఎస్సీ రూల్స్ ను వెంటనే ఆర్టిజన్ ల ఏపీఎస్సీ రూల్స్ ను వెంటనే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఎండ్ టు జీపీఎఫ్ వెంటనే సబ్స్టేషన్ లో ఖాళీలను వెంటనే సబ్స్టేషన్ లో ఖాళీలను వెంటనే కింది స్థాయి ఉద్యోగుల ఖాళీలను వెంటనే జిందాబాద్ 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 ఐఎన్టీసీ సరిగ్గా మన దేవేందర్ రెడ్డి అన్న ఇంటి దగ్గరే సార్ దేవేందర్ రెడ్డి ఈ కెనాల్ అంతగా ఓకే గ్రూప్ లైన్ అయితే కూడా పెడతా వారికి హృదయపూర్వకంగా स्वागत धन्यवाद राष्ट्र कमिटी 327 यूनियन INTUC राष्ट्र कमिटी पिलुप मेरे को पोयिन 22वीं तारीख ना 18वीं तारीख वरकू दफलवारीगा मेमु निरसन कार्यक्रम यजमान्यानिकी प्रभुत्वानिकी तेलपडानिकी कार्यक्रम निर्वहित जरूरत अंदर भाग में यह कार्यक्रम राष्ट्रव्याप मन तेलंगा राष्ट्रव्याप्त निर्वहित जरूरत अंदर भाग में यह गत 22वीं तारीख ने 22वीं तारीख 23वीं तारीख ना मध्याहन भोजन विराम समय में निरसन तेपना अदे विधि निन्न 24वीं तारीख 25वीं तारीख रिले निराहार दीक्ष पागन जरूरी रिले निराहार दीक्ष रेडव रोजु ప్రధానంగా మేము యాజమాన్యానికి ప్రభుత్వానికి విన్నవించేది ఏందంటే గత 2-3 సంవత్సరాల నుండి మేము ఈ ఆర్టిజన్లకు రెగ్యులేషన్ చేసుకోవాలని దాని మీద ఆ పోరాటాలు చేశాము ఆ పోరాట ఫలితంగా వాళ్ళని రెగ్యులరైజ్ చేశారు కానీ వారికి ఒక క్రమపద్ధతిలో ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారంగా రెగ్యులరేషన్ కాలేదు వాళ్ళు ఎందుకంటే పూర్తి స్థాయిలో వాళ్ళకి రెగ్యులేషన్ ఇవ్వలేదు ఏమంటే వారికి ఆర్టిజన్ 23000 మంది ఉన్నారు ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా ట్రాన్స్కోలో జెన్కోలో రెండు డిస్కామ్ కంపెనీలో పని చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కూడా పర్మనెంట్ ఎంప్లాయ్ ఏ విధంగా పని చేస్తున్నారో సమానంగా పని చేస్తున్నారు మరి సమానంగా పని చేసినప్పుడు మేము రెగ్యులరైజ్ చేసినాం అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించారు అదే విధంగా మన యాజమాన్యం కూడా వాళ్ళందరిని రెగ్యులరైజ్ చేసినాం చెప్తున్నారు కానీ సర్వీస్ రూల్స్ చూసేసరికి ఆ సర్వీస్ రూల్స్ పర్మనెంట్ ఎంప్లాయ్ కి ఏ విధంగా అయితే సర్వీస్ రూల్స్ ఉన్నాయో ఆ విధంగా ఉండడం లేదు వాళ్ళకు ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయ్ వెకన్సీస్ ఉంటాయి అలాంటి సౌకర్యము ఈ ఆర్టిజన్స్ కు ఉండడం లేదు వాళ్ళు రిటైర్ అయితే నయా పైస కూడా ఎక్కడ వాళ్ళకు ఇచ్చే అవకాశం లేదు ప్రెజెంట్ వాళ్ళకి ఇచ్చిన రూల్స్ ప్రకారంగా అదే విధంగా వాళ్ళు ఒక LIC రికవరీ చేసుకోవడమన్నా లేదు వాళ్ళకు మళ్ళా ఇంకేంటంటే వారికి రిటైర్ ప్రమోషన్స్ లేవు వాళ్ళకు ప్రెజెంట్ ఆర్టిజన్ అంటే ఆర్టిజన్ గానే రిటైర్ అయిపోవాల మరి ఇలాంటి ఎన్నో మెడికల్ ఫెసిలిటీ లేదు ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకు 500 రూపాయలు మనం కట్ చేస్తున్నాం ప్రతి నెల ఆ అమౌంట్ తోనే ఏదైనా మెడికల్ ఫెసిలిటీ చేసుకోవాలి గానీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఏ ఒక్క న్యాయ పైస ఇచ్చేది లేదు మరి ఎందుకు ఎందుకంటే వాళ్ళు కూడా మన సోదరులే ఈ రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీలో వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయ్ తో సమానంగా పని చేస్తున్నారు మరి వాళ్ళకు కూడా పర్మనెంట్ ఎంప్లాయ్ లెక్క సర్వీస్ రూల్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం మరి అదే విధంగా పర్మనెంట్ ఎంప్లాయ్కి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2004 వరకు పెన్షన్ సౌకర్యం ఉంది అదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లకు వచ్చేసరికి ఆ పెన్షన్ సౌకర్యం లేదు మరి ప్రభుత్వము అయ్యే ఎలక్ట్రిసిటీ వాళ్ళు బాగానే పని చేస్తున్నారు గవర్నమెంట్ కూడా బాగానే పేరు వస్తున్నది అని చెప్పేసి మొన్ననే మాకు ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ కూడా కల్పించారు మరి ఇదే విధంగా ఆ పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలి కదా డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు కానీ సబ్స్టేషన్లో ఖాళీలు అట్లాగే ఉన్నాయి సబ్స్టేషన్లో రిక్రూట్మెంట్ జరగడం లేదు కోట్ల కోట్లు పెట్టి సబ్స్టేషన్ కానీ ఏమాత్రం స్పందించడం లేదు అని చెప్పేసి ఈ కార్యక్రమం మొదలుపెట్టినాం తర్వాత ఈ
యాజమాన్యం గనుక స్పందించకపోతే తప్పకుండా మేము స్ట్రైక్ లకు పోరకు మా సంజీవ్ రెడ్డి సార్ పెర్మేలకు ఈ ఎన్ని సమస్యలు అంటే దాదాపు ఒక 40 50 సమస్యల మీద మేము గత 1 ఇయర్ నుంచి ఫైట్ చేస్తున్నాము సేమ్డి గారికి సీఎం గారికి ఎంత మొర పెట్టుకున్నా కూడా మా సమస్యలు వారు తీరడం లేదు ఫస్ట్ మా ఏజెండాల ఆర్డిజన్ సబ్స్టేషన్ ఆపరేటర్ల గురించి ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా కూడా ఏదో తూతూ మంత్రంగా మా సీఎం గారు పిలిపిస్కొని ఏదో లీడర్లను పిలిపిస్కొని కొన్ని యూనియన్లను పిలిపిస్కొని మేము మిమ్మల్ందర్నీ రెగ్యులర్ చేస్తున్నామని చెప్పేసి గతంలో చెప్పారు కాకపోతే అది చేసిండు కానీ తూతూ మంత్రంగానే అది 100% చేయలేదు ఆర్డిజన్ వాళ్ళకు వాళ్ళకు ఏమైనా కూడా వాళ్ళకు మెడికల్ నాలెక్క మెడికల్ క్రెడిట్ కార్డు దాని గురించి కానీ ఇంకా వేరే ఏదైనా కూడా వాళ్ళ 100% మాలెక్క వాళ్ళు ఇంకా ఇప్పటిదాకా కూడా గది ఆర్డిజన్లో మిగిలిపోయారు అదొకటి మే ఏజెండాలో మాది ఒక ఏజెండా అది నెక్స్ట్ 2011 బ్యాచ్ జేఎల్ఎం వాళ్ళకు ట్రాన్స్ఫర్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ చేస్తానని మాట ఇచ్చారు పోయిన సంవత్సరం అది కూడా కాలేదు విద్యా వైద్యం ఎంత అవసరమో అంతే తత్స్థాయికి తగ్గకుండా విద్యుత్ అనేది కూడా చాలా అవసరంగా నేను భావిస్తా ఉన్నాను సోదరులారా ఎందుకంటే పోలీస్ డ్యూటీ ఏదైతే 24 గంటలు చేస్తూ ఉన్నారో సైనికులు బార్డర్లో ఏ విధంగా 24 గంటలు సేవ చేస్తున్నారో అదేవిధంగా విద్యుత్ కార్మికులు కూడా 24 గంటలు పనిచేస్తూ మరి పట్టణంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విద్యుత్ అంతరాయం కలిగితే వెంటనే రాత్రనక పగలనక మరి అందుబాటులో ఉండి మరి వారికి సహాయం చేసేటువంటి పరిస్థితుల్లో మరి విద్యుత్ కార్మికులకు నిజంగా కూడా వారికి శిరసువంచి నమస్కరిస్తున్న సోదరులారా తెలంగాణ ఉద్యమంలో నాకు తెలిసి అటు జాబ్ నౌకరు చేసుకుంటూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అసలు విద్యుత్ కార్మికులకు విద్యుత్ వ్యవస్థకు అసలు జీతాలు ఇవ్వొద్దు అని చెప్పి హెచ్చరించినప్పటికి కూడా మీరు తెలంగాణ రాష్ట్రం వస్తే నా పిల్లల భవిష్యత్తు బాగుంటాయి బంగారు తెలంగాణ అవుతుంది ఇంటికో ఉద్యోగం వస్తుంది మేము దేశంలోనే మా తెలంగాణ రాష్ట్ర స్థాయిని మరి మొదటి స్థానంలో ఉంచుతామని చెప్పి ఎంతో ఆశతో మీరు ఆ రోజు ఉద్యమం చేస్తే శాలరీ తీసుకోకుండా సరే దాని తదుపరి కొన్ని రోజులకు జీతాలు ఇచ్చే అదే విషయం అనుకో కానీ అంత ముక్కు పట్టుదలతో తప్పకుండా తెలంగాణ రాష్ట్రం రావాలని పోరాటం చేసినటువంటి మీరు ఈరోజు రోడ్డు పైన కూర్చోవడం నిజంగా కూడా బాధాకరంగా నేను భావిస్తా ఉన్నాను అంటే కేవలం వినతి పత్రాలే ఉంటాయి దరఖాస్తులే ఉంటాయి తప్ప దరఖాస్తు కూడా ఎందుకు పరిష్కారం కోసం ఉంటాయి తప్ప ధర్నాలు ఉండేయని చెప్పి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను మరి ఐఎన్టీయూసీ 327 కార్మిక శాఖ ఆధ్వర్యంలో జిల్లా సూపరింటెండెంట్ కార్యాలయ ముందేదైతే నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందో దాన్ని చేపడుతున్న జగిత్యాల ఐఎన్టీయూసీ 327 శాఖ అధ్యక్షులైనటువంటి సోదరుడు తిరుపతి గారు వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి విద్యుత్ శాఖ ఇప్పుడే మిత్రులు మాట్లాడినట్టు అటు వ్యవసాయ రంగాన ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అందింపచేయడంతో పాటు గృహ అవసరాలకే కానీ పారిశ్రామిక అవసరాలకే కానీ పూర్తి స్థాయిలో విద్యుత్తు అందింపు చేయాలనేటువంటి ఒక భావనతో ప్రభుత్వం ముందుకు పోతుందో దాన్ని సఫలీకృతం చేస్తున్నటువంటి కార్మిక శాఖను నేను ముందుగా అభినందిస్తున్నాను అని చెప్పంటున్నాను ఇలా స్థానికంగా సేవలు అందిస్తున్నటువంటి వర్క్ ఇన్స్పెక్టర్సే కానీ జేఎల్ఎంసే కానీ ట్రాన్స్ఫార్మర్ సబ్స్టేషన్స్ ఆపరేటర్సే కానీ వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు వాళ్ళ సొంత యొక్క ప్రతిష్టను ఇనుమడింపజేయటానికి చేస్తున్న కృషి అభినందనీయంగా భావిస్తున్నాను వివక్ష గురి చేసే విధంగా ఇవాళ ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో
అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడంతో వీళ్ళ ప్రభుత్వ వివిధ శాఖల్లో సేవ అందించేటటువంటి ఉద్యోగులందరినీ కూడా శాశ్వత ప్రాతిపదికన వాళ్ళను ప్రభుత్వ సేవకులుగా ఉద్యోగస్తులుగా పరిగణించడం జరుగుతుందని చెప్పని పేర్కొనడం జరిగింది. అదే వేళ మన విద్యుత్ శాఖకు సంబంధించి కార్మిక విభాగాన సబ్స్టేషన్ ఆపరేటర్స్ మొదలుపెట్టుకొని కంప్యూటర్ ఆపరేటర్స్ ఏ గాని జిఎల్ఎంస్ ఏ గాని ఇంకా ఇతర విభాగాల్లో పనిచేసిన వారందరూ వారి రెగ్యులరైజేషన్ క్రమబద్ధీకరణ సంబంధించి మన గౌరవ సీఎం గారు శాసనసభ వేదికగా వాళ్ళు ప్రకటించిందని చెప్పట్టుంది. అలానే శాసనసభలో సభ్యుడు కూడా ఉంటే విద్యుత్ శాఖలో సేవలు అందిస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా శాశ్వత ప్రాతిపదికన వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేయడం జరుగుతుందని పేర్కొని చివరికి ఏదైతుందో అసలు ఈ ఆర్టీసాన్ అనే పదం ఎక్కడికి వచ్చిందో ఆశ్చర్య కలుగుతుందని చెప్పి అంటుంది. ఆర్టీసాన్ అంటే వృత్తి, వృత్తి పని వాళ్ళం అనట మనం. ఆర్టీసాన్ అంటే వృత్తి, వృత్తి పని వాళ్ళం అనట మనం. ఒక పదాన్ని కొత్తగా సృష్టించి వీళ్ళు విడదీసి వీళ్ళు శాశ్వత ప్రాతిపదికన మరి సేవలు అందిస్తున్న వారితో సమానంగా హక్కులు కల్పించాల్సినటువంటి దాన్ని విడదీసి ఏ విధమైనటువంటి ఒక స్కేల్ లేకుండా పదోన్నతి లేకుండా రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుండా ఏ విధమైనటువంటి ఒక హక్కులు లేకుండా కొనసాగించడం ఒక విధంగా ఇది వ్యక్తి చాకిరికి నిదర్శనంగా నేను భావిస్తాను అని చెప్పి అంటున్నాను. నేను పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీలోని సభ్యుల్ని, ఈ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీలో మీ సీఎండి ప్రభాకర్ గారు వచ్చారు. నాకు అప్పటికే మీ ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని ఇలా మిమ్మల్ని ఏదైతే ఉందో క్రమబద్ధీకరణలో మరి వివక్షతను విడిగా పరిగణిస్తున్నారు, శాసన ప్రాతిపదిక సేవలు అందిస్తున్నటువంటి ఉద్యోగస్తులతో సమానంగా వీళ్ళకి ఏదైతే ఉందో హక్కులు కలిగించడం లేదు అని చెప్పారంటే లేదు సార్, వీఆర్ ఈక్వల్లీ ట్రీటింగ్ ఆర్టిజాన్స్ విత్ దట్ ఆఫ్ ద రెగ్యులర్ ఎంప్లాయీస్ అని చెప్పి చెప్పాను. ఇంత పెద్ద అబద్ధం కదా అంటే ఇప్పుడు చెప్పంటు నేను అంత పెద్ద పదంలో ఉన్నటువంటి నువ్వు వాస్తవాలు ఏదైతే ఉందో వాస్తవంగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగం కల్పించలేకనే ఒక కొత్త పదాన్ని సృష్టించి ఆర్టిజాన్ గా పేరు పెట్టి విడదీసింది. దాని నాంది పలికింది ఎవరు అని చెప్పాలంటే ఈ సీఎండి ప్రభాకరం అని చెప్పి అంటుంది. నాంది పలికిందే సీఎండి ప్రభాకరం అని చెప్పి అంటున్నా నేను. ఎంతవరకు ఆయన పేరు ప్రతిష్టల కొరకు చెనుకో ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో అసలు విద్యుత్ ఉత్పాదన పెంచింది ఎంత అని అడుగుతున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ అందింపజేస్తారు డెఫినెట్లీ. ఆ విద్యుత్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? మనం ఉత్పత్తి చేసినామా, మనం కొనుగోలు చేస్తున్నామని చెప్పంటూ నేను. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి నూతనంగా ఆరంభింపబడి విద్యుత్ ఉత్పాదన చేపట్టింది కేవలం భద్రాద్రి మాత్రమే చెప్పంటున్నా. కేవలం భద్రాద్రి 600x2కు ఒక 600 MW మాత్రం ఏదైతుందో ఉత్పత్తి ఆరంభమైంది. అది కూడా సూపర్ క్రిటికల్ గా చేపట్టాల్సిన ఒక భద్రాద్రి. మన రామగుండం బి పవర్ ఏదైతున్నదో కేవలం సబ్ క్రిటికల్ అనే నిప్పంతో ఏదైతుందో దాన్ని మూసివేయడానికి ఉత్తర్వులు జారీ చేసింది. అదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి రామగుండం బి పవర్ కొనసాగుతున్నటువంటి ఒక జనరేటింగ్ యూనిట్, దాని కేవలం ఏదైతుందో సబ్ క్రిటికల్ అనే నిప్పంతుందని మూసివేయాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేస్తారు. వీళ్ళు భద్రాద్రి ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో నిర్దిష్టంగా సూపర్ క్రిటికల్ మాత్రమే విద్యుత్ ఉత్పాదన ఆ స్థాయిలో చేపట్టాలని చెప్పని ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకంగా వెసులుబాటు తీసుకొని భద్రాద్రి నిర్మాణం ఆరంభించిందని చెప్పండి. ఇవాళ సోనియమ్మ తల్లి ఇప్పుడు మిత్రుడు అన్నట్టు ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్ర విభజన ఒక అంశమైనట్టయితే
రాష్ట్ర విభజనలో తెలంగాణ పక్షపాతిగా చెప్పట్లేదు. రాష్ట్ర విభజన తెలంగాణ పక్షపాతిగా మీరు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఏదైతుందో జనాభా ప్రాతిపదికన కన్నా ఇక్కడ విద్యుత్ వినియోగం హెచ్చు స్థాయిలో ఉందని చెప్పని ఒక భావనతోని మనకు 52% విద్యుత్ కేటాయింపు చేసిందని చెప్పండి. ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన చేపడుతూ 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన చేపడుతూ కేవలం పీపీ అగ్రిమెంట్ తో ఏదైతున్నదో మన విద్యుత్ అన్ని చేసే విధంగా చట్టం రూపొందించి మీరు ఉచితంగా ఏ విధమైన పెట్టుబడి లేకుండా ఉత్పాదక వ్యయం లేకుండా కేవలం పీపీ అగ్రిమెంట్ తోనే నీకు విద్యుత్ పొందే అవకాశం ఉండంగా మళ్ళీ యాదాద్రి కొత్త పవర్ స్టేషన్ ఎందుకు మొదలు పెట్టావు? జనరేటింగ్ యూనిట్ ధనాభ్యులు 40,000 కోట్ల ఆర్థిక భారత్ ఈ రాష్ట్ర పత్రంలో పడుతుందని ఈ రాష్ట్ర ప్రజానీకమై పడుతుందని చెప్పంటున్నా. అంటే నీ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి నెట్టి నీ స్వార్థంతో నీ కమిషన్ల కక్కుర్తితోని ఈ అవసరం నీ ప్రాజెక్ట్ ఆరంభింపజేస్తున్నాయని చెప్పంటున్నా. ఇది నిజమా కాదా చెప్పండి, మీరు పరిశీలించండి చెప్పంటే. 4000 మెగావాట్లు ఏదైతుందో ఏ విధమైన ఉత్పాదక వ్యయం లేకుండా కేవలం పీపీఐ అగ్రిమెంట్ వచ్చే ఒక ప్రాజెక్టే రామగుండం ఎన్టీపీసీ ద్వారా మనకు ఒప్పందం ఉందని చెప్పండి. ఇవాళ మనకు అందింపజేసే ప్రతి యూనిట్ ఆఫ్ పవర్ కొనుగోలు చేసిందని చెప్పండి. ప్రతి యూనిట్ ఆఫ్ పవర్ కొనుగోలు చేసిందని చెప్పండి. కేవలం ఒక సింగరేణి సంస్థకు మన జెన్కో కానీ ట్రాన్స్ఫర్ కానీ 8000 కోట్ల బకాయి పడి ఉందని చెప్పండి. 8000 కోట్లు అని చెప్పంటాను. జెన్కో ఇచ్చి హక్కులు కల్పిస్తామని చెప్పంటాను నేను. కార్మికులకు ఏదైతుందో వీళ్ళు 23000 మంది కార్మికులను మీరు ఆర్టిజాన్గా గుర్తించి మీరు రాష్ట్రం చెప్తుంది కదా, మీ 130,000 ఏదైతుందో వీళ్ళు ఒక కొత్త ఉద్యోగస్తుని కొత్త పెట్టారు, కొత్త కుటుంబాన్ని ఏదైతుందో రోడ్డుకి ఈడ్చినట్టే కదా. అడిగే ప్రభాకర్ ఇది ఎక్కడి కథ అని చెప్పంటే, లేదు సార్ చేస్తాం సార్ చేస్తాం సార్. ఇది మొత్తం రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్మాణం చేపట్టే ఒక సబ్స్టేషన్ అన్ని కూడా ఫర్ వాంట్ ఆఫ్ ఆపరేటర్స్ ఐదర్ నాట్ టేకెన్ లోడ్ ఆర్ బీయింగ్ ఆపరేటెడ్ త్రూ ది రిటైర్డ్ ఎంప్లాయీస్ అని చెప్పంటారు. ఇదేనా మీ విద్యుత్ శాఖ సమర్థత? మీ విద్యుత్ శాఖ సమర్థత ఇదేనా అని చెప్పంటు నేను. ఇలా రాష్ట్రంలో ఇలా 1000 మంది ఇలా పెద్ద చదువులు చదవకుండా కనీసం ఐటీఐ చదివితే మాకు స్థానికంగా ఒక అవకాశం వస్తుంది, ఏదో విధంగా జీవితం స్థిరపడగలుగుతుందని చెప్పని ఆశిస్తే అలాంటి కనీస గ్రామ పంచాయతీలో నియామక చేసుకోబట్టేటువంటి యొక్క విద్యుత్ హెల్పర్స్ ను కూడా ఆ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెగ్యులర్ ఇచ్చేసిన ఒక ఘనత కాంగ్రెస్ పార్టీ చెప్పట్టుగా పాపం వాళ్ళు ఇప్పటిదాకా డ్యూటీలు చేయాలని చెప్పి దరఖాస్తు ఇస్తే 40,000 మంది ఎన్ఆర్ఇఎస్ సేవలు అంటే ఫీల్డ్ అసిస్టెంట్స్ ను విధులకి తొలగించి ఉసురు పోసుకుంటున్నా చెప్పండి. అంటే 40,000 కుటుంబాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి రోడ్డుకి ఇచ్చినటువంటి యొక్క ఇవాళ కేసీఆర్ మరి ఆ ఆలోచన నాకు దూస్తుందని చెప్పండి. బల్లల స్కావెంజర్స్ ఉంటారే ఊడ్పరులు 2500 రూపాయల వేతనంతో ఏదైతుందో పాఠశాలలో స్కావెంజర్స్ నియామకం చేసింది. ఎవరు చేస్తారు 2500 స్కావెంజర్ ఊడ్పరులు? దళితులు చేస్తారు, బలహీన వర్గాలు చేస్తారు. ఎవరైనా దొరడు పటేల్ చేస్తాడే ఉన్నత వర్గాలు ఏ ఉన్నమాట చెప్తున్నా నేను. ఎవడు చేసినా దళితులు బలహీన వర్గాలు చేస్తారు. ఎందుకు? ఏదో ఆశలు ఎప్పటికైనా మాకు పర్మనెంట్ కాకపోతా అని చెప్పారు. ఆ 2500 రూపాయల వేతనం చెల్లించలేక మొత్తం రాష్ట్రంలో ఉన్న పాఠశాలలో విధులు నిర్వర్తించారు, అందరూ కూడా తొలగించిన అట్లా 40-50 వేల మంది ఉసురు పోసుకున్నాయని చెప్పంటారు. నేను చెప్పి రేపు రాబోయేటటువంటి ఒక శాసనమండలి సమావేశం సందర్భంగా ఈ అంశాలు ప్రత్యేకంగా సభలో చర్చకు లేవని పరిష్కారం పొందడానికి వరకు నేను తప్పకుండా పాటుపడతాను చెప్పంటు నేను. ఇది నా బాధ్యతగా నేను భావిస్తాను చెప్పండి. ఇలా విద్యుత్ శాఖ పనితనంతోనే ఇలా వినియోగదారునికి ఏదైతుందో ఆ పవర్ ఎక్కడికి వెళ్ళొస్తుందో తెలియలేదు. అది కొంక చిత్తుండా
లేక ఉత్పాదన చేసి ఇస్తున్న తెలుస్తలేదు అని పవర్ అంటే విద్యుత్ వస్తుందిగా అని చెప్పని మేము తృప్తి అవుతున్నాం. కానీ రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల ఊపిలోకి నెట్టుతుందనేది ఆలోచన లేదు అని చెప్పంటున్నాయి. నేను ఉదాహరణగా చెప్పిన మీటింగ్ ఒకటి వాళ్ళ కామొచ్చి వరకు తేలేండి వరకు ఫీల్డ్ ఛానల్స్ ఉంటాయి. సక్రమంగా నీరు అందించలేకపోవడం జరిగితున్నదో తేలిండున్న రైతు ఏదైతుందో నీళ్ళ కోసం కాలు మెట్టి ఊతలేడు. పోయి కరీంనగర్ రాజ్యం పోయి కరీంనగర్ రాజ్యం ఎందుకు విద్యుత్ ఉచితంగా వస్తుంది భారం ఏదైతుందో రైతు మీద పట్టం లేదు ప్రభుత్వం మీద పడుతున్నా కానీ ఆయన ప్రత్యక్షంగా